ఇక్కజీపల్లిలో భారీ భద్రత మధ్య ప్రవళిక అంత్యక్రియలు జరిగాయి రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల నిరసనలపై పోలీసులు ఆంక్షలు విధించారు పలువురు నేతలను హౌస్ అరెస్ట్ కూడా చేశారు మరోవైపు విద్యార్థిని ప్రవళిక ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు ఇప్పటికే తెలిపారు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు ఆందోళన చేసిన విద్యార్థులు నేతలపై కేసులు కూడా నమోదయ్యాయి నిన్న ప్రవళిక మృతికి నిరసనగా విద్యార్థులు నేతలు ఆందోళన చేశారు చిక్కడపల్లిలో రాత్రి విద్యార్థులు ధర్నా చేపట్టారు విద్యార్థులను రెచ్చగొట్టేలా నేతలు ప్రసంగించారంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి పోలీసులపై విద్యార్థులు రాళ్లదాడి చేయగా పలువురికి గాయాలు కూడా అయ్యాయి దీనిపై ఇప్పటికే చికడపల్లి పోలీసులు కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి ఇక ఈ వ్యవహారానికి సంబంధించి నలభై ఎనిమిది గంటల్లో నివేదిక ఇవ్వాలంటూ కూడా గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ కూడా స్పందించినటువంటి పరిస్థితి ఏంటి అసలు ప్రబలిక మృతికి ఎవరు కారణం ఎవరు బాధ్యులవుతారు తెలంగాణ కోసం ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉద్యోగాల కోసం ఈ రకమైనటువంటి బలిదానాలు జరుగుతూ ఉండడానికి ఎవరు బాధ్యత వహిస్తారు అసలు తప్పెవరిది ఇదే అంశానికి సంబంధించి చర్చించబోతున్నాను నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు సాహితి గారు కాకతీయ యూనివర్సిటీ టీఎస్జేసి ప్రెసిడెంట్ అలాగే వెంకటేష్ గౌడ్ గారు యువజన సంఘాల సమాఖ్య స్టేట్ జనరల్ సెక్రటరీ ఇక నాయక్ గారు ఓయూ జేఎస్ నుంచి వచ్చారు ఇక మరికాసర్పట్లోని మేడా శ్రీనివాస్ గారు ఎన్ఎస్ఈ నాయకులు కూడా మనతో పాటు యాడ్ అవుతారు అందరికీ నమస్కారం ముందుగా సాహితి గారు ఏమంటారు తెలంగాణ కోసం ఎంతమంది బలిదానాలు తీసుకున్నారో అందులో విద్యార్థుల సంఖ్య ఎంత ఉందో అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరు కూడా అంటే తెలంగాణతో సంబంధం లేని వాళ్ళు కూడా కళ్ళంట కన్నీరు పెట్టుకున్నారు అప్పుడు జరిగినటువంటి ఘటన వచ్చేస్తే ఇప్పుడు మళ్ళీ అవే పునరావృతం అవుతుంది ఎవరు బాధ్యులు అంటారు ముందుగా గుడ్ ఆఫ్టర్నూన్ అండి ప్రపంచంలో లేదా ఈ దేశంలో స్వరాష్ట్రం కోసము సపరేట్ అయ్యి కొంత భూభాగం ప్రపంచంలో కానీ ఈ దేశంలో కొన్ని భూభాగాలు భౌగోళికంగా సపరేట్ అయ్యాయి సపరేట్ అయిన కొన్ని చరిత్రలలో అన్ని చరిత్రలకి భిన్నంగా తెలంగాణకు ఉన్నటువంటి ఆ గొప్ప విప్లవం ఏంటంటే ఇక్కడి ఉద్యోగాలు ఇక్కడ ఇక్కడ వాళ్ళకి దక్కట్లేదు రైట్ 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 ఇక్కడ మీ చిన్న టెక్నికల్ ఇష్యూ ఉంది వెంకటేష్ గౌడ్ గారు మీరేమంటారు అసలు నిజంగా తెలంగాణ ఉద్యమం జరిగింది తెలంగాణ ప్రాంత ఉద్యమం జరిగింది నిధులు నియామకాలు మనకు మన ప్రాంతానికి ఏవైతే ఉద్యోగాలు నిజంగా దొరకట్లేదు అనే అంశం పైన ఏదైతే మన తెలంగాణ ఉద్యోగం ఏదైతే జరిగిందో రోజు ఆ అంశాన్ని చూసుకున్నట్టయితే పక్క చూసుకున్నట్టయితే ఈ పదేళ్ళ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చారు ఈరోజు తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల సంఖ్య ఎంత ఆ గణన జరిగిందా ఆ నిరుద్యోగ సంఖ్య జరిగిన తర్వాత సుమారు మూడు నుంచి నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు వాటి కోసం యువత నిరుద్యోగులు నిరంతరంగా ప్రిపేర్ అవుతూ ప్రిపేర్ అవుతూ వస్తూ ప్రతిసారి కూడా వాటిని నెరవేర్చలేని పరిస్థితి ఎగ్జామ్ అటెండ్ చేయడం ఎగ్జామ్ అటెండ్ చేయడం కోసం ఒక్కొక్క స్టూడెంట్ మూడు నుంచి ఆరు నెలల టైం ఇల్లు వాకిలి అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చేసి రూమ్లో ఉంటూ చిన్న చిన్నగా వెయ్యికి రెండు వేలకు మధ్యాహ్నం పూట ఐదు రూపాయల మధ్యాహ్న పూట భోజనం తింటూ వాళ్ళు కుటుంబానికి దూరంగా ఉంటూ జీవితంలో నా అలా సాకారం అయ్యే రోజు ప్రభుత్వం ఎగ్జామ్ రాస్తే చాలు ఎగ్జామ్ రాస్తే నేను ఈజీగా క్వాలిఫై అవుతాను అని వాళ్ళ యొక్క జీవితంలో ఒక ఆరు నెలల నుంచి సుమారు రెండు మూడు సంవత్సరాల వరకు కూడా అఖంఠితమైన దీక్షతోటి వాళ్ళు చదువుతున్న తరుణం ఇప్పుడు ఒకసారి పోస్ట్పోన్ అయ్యింది ఎవరైనా యాక్సెప్టెడ్ కానీ వీళ్ళు మళ్ళీ ఇంటికి పోయి తన తల్లిదండ్రులకు నాన్న నేను సంపాదించి వస్తాను అమ్మా నేను సంపాదించుకొని వస్తానని చెప్పి ఇక్కడ హైదరాబాద్ వరకు వచ్చి వాళ్ళు దూరాలు ఇల్లు ఎక్కడెక్కడో ఉంటే వదిలేసుకొని ఇంత దూరం వచ్చిన తరుణంలో మళ్ళీ వాళ్ళు వెనుకకు వెళ్ళే తల్లిదండ్రులకు ఏ ముఖం పెట్టుకొని చూపించుకోవాలి మేము ఈరోజు ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఎనిమిది ఏళ్ళుగా అవుతున్నాము ఆడపిల్లలు అనేసరికి ఇవి అవును చక్కగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోండి అనేటటువంటి ప్రస్తుతం ఇంకా ఇంకా జనరేషన్ కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మీరు అన్నట్టే ఎంతో కష్టపడి చదువుకుంటారు మళ్ళీ ఇంటికి వెళ్తే డెఫినెట్గా ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి మనందరికీ కూడా తెలిసింది ఏంటి అసలు ఎందుకు ప్రభుత్వం చేసినటువంటి తప్పే ఏముంది అంటే ఏమంటారు దీంట్లో ప్రభుత్వం చేసిన అంటే ఒక జాబ్ క్యాలెండర్ను ముందుగా ప్రకటించుకోవాలి ప్రభుత్వం ఎప్పుడైనా కానీ దానికో ప్రత్యేకమైన కమిషన్ ఉంది టిఎస్పిఎస్సి ప్రత్యేకమైన కమిషన్ ఉంది ఒక ప్రత్యేక వ్యవస్థ ఉన్నది దాన్ని జాబ్ క్యాలెండర్లు ముందుగానే ప్రవే ముందుగానే అనుకొని ముందుగానే మనకు చెప్పడం ద్వారా స్టూడెంట్స్ అనేవాళ్ళు ప్రిపేర్ అవుతారు జాబ్ క్యాలెండర్ను ప్రాపర్గా ప్రిపేర్ చేయకుండా ఆదరా బాధరాగా వేసేసి ఆధరాబాదగా నోటిఫికేషన్ ఇచ్చేసి దానిలో పాటు మనం చూసుకున్నట్టయితే గ్రూప్ వన్ గ్రూప్ టూలో చాలా అవకతవకలు ప్రతిసారి కోటు మొట్టికాయలు వేసేదాకా కూడా మనకు నిర్ణయాలు తీసుకోలేని పక్షం ఇటువంటి అన్ని తరుణాలలో మనము ఈ టిఎస్పిఎస్ ఏ ప్రాపర్గా కూడా క్యాలెండర్ వేయకుండా మనకు అనుకోకుండా ఎలక్షన్ రావడం ఇవన్నీ కూడా పాలకులకు ఐడియా ఉండి కేవలం ఉద్యోగాలు ఇవ్వడంలో లేటు చేద్దాం జాప్యం చేద్దాం అనే ఒకే ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ ఈ యొక్క నియామకాలు అయితే జరుగుతూ ఉన్నాయని అనుకుంటా ఉన్నాం అందులో భాగంగానే ఈ విద్యార్థులను అభ్యపెట్టే ఉద్దేశంగానే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది వెనక ముందు జరుగుతూ ఉంది అందులో బాగానే విద్యా విద్యార్థులు ఏదంటే ఈ మనోభావాలు దెబ్బతినడంతో తోటి వాళ్ళు హట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఏం ముఖం పెట్టుకో మేము తల్లిదండ్రుల ముఖం చూపించుకోవాలని ఒక ఆ యొక్క మనస్తాపానికి గురై చాలామంది విద్యార్థులు మనకు తెలిసి ఒక ప్రవళిక ఉదంతమే కనుక చాలా అంశాలు ఉన్నాయి రైట్ సాహితి గారు ప్లీజ్ ఒకటండి ఈ స్వరాష్ట్రం కోసం ఏర్పడ్డదే ఎత్తుకున్న నినాదమే ఉద్యోగాల కోసం అంటే మాకు కావలసిన ఉద్యోగాలు మాకు తగ్గట్లేదని ఉద్యోగ నియామకాలలో స్థానికంగా స్థానికంగా ఉన్న వాళ్ళకి కాకుండా స్థానిక చెందుతున్నాయని చెప్పి ఆ రోజు యువకులు ఏదైతే రాజకీయ నా నాయకులే కావచ్చు లేకపోతే చరిత్ర కూడా నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి మనం చరిత్ర చూసుకుంటే ఇక్కడ ముల్కీ నాన్ ముల్కీ అన్న అక్కడ నుంచి కూడా ఈ వాళ్ళు మొన్న మలిదలస ఉద్యమంలో జరిగినటువంటి నీళ్ళు నిధులు నియామకాలు ఈ నియామకాలు అనే ఒకే ఒక విప్లవం లాంటి ఒక ఉవ్వెత్తు నెగిసినటువంటి ఒక ఉద్యమంలో విద్యార్థులు మానసికంగా ఒకటే ఫిక్స్ అయ్యారు అంటే స్వరాష్ట్రం భౌగోళికంగా స్వరాష్ట్రం ఏర్పడినప్పుడు మన పరిపాలనలో మనకు ఉద్యోగాలు వస్తాయి సో దట్ మన లైఫ్కి ఒక సెక్యూర్ లైఫ్ లీడ్ లీడ్ చేస్తాము ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే ఒకటండి అంటే మనం ఇక్కడ జరిగినటువంటి ఆత్మహత్యని రాజకీయ నా నాయకుల మీదనో లేకపోతే వ్యవస్థ మీదనో నెట్టేయకుండా నా విన్నపం ఏంటంటే సైకలాజికల్గా కూడా పిల్లలు సమాజము పిల్లలు సమాజము ఇప్పుడు ఒక ఒక యువతి కానీ ఒక యువకుడు కాని ఒక ఇంట్లో ఒక పిల్ల కానీ ఒక పిల్లగాడు కానీ చచ్చిపోయిందంటే ఒక వంశాన్ని కోల్పోతుంది ఆ కుటుంబం ఆ వాళ్ళ ద్వారా రావాల్సినటువంటి ఒక జనరేషన్ని కోల్పోతాం నా 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 వరకు నా పరంగానండి ఆత్మహత్య పిరికి చర్య ఆత్మహత్య చేసుకోకూడదు నువ్వు ఆత్మహత్య చేసుకొని ఏం సాధించావు సాధించిన విజయం ఏంటి కానీ ఈ తెలంగాణలో మాత్రం ఒక రైతు చనిపోతే నాలుగు వేల మంది అక్కడికి చేరరు ఒక చేనేత కార్మికుడు చనిపోతే అక్కడికి నాలుగు వేల మంది చేరడు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న దాఖలాలు ఉన్నాయి చరిత్రలో ఇక్కడ తెలంగాణలో కూడా కానీ ఒక విద్యార్థి చనిపోతే మాత్రం ఈ యువ రక్తం అక్కడికి నిన్న రాత్రి మీరు చూసారు అక్కడ దాదాపు నాలుగు వేల మంది ఖండించారు దేన్ని ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రభుత్వం విద్యారంగం పట్ల అవలంబిస్తున్నటువంటి విధానాలను ప్రభుత్వం నియాలోకాల పట్ల జరిగినటువంటి జాప్యాన్ని పైగా టీఎస్పిఎస్సి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డులా కాకుండా పోస్ట్ పోన్ కమిషన్గా తయారైపోయింది ఒక కామెడీ పీస్ లాగా తయారైపోయింది వ్యవస్థలో ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్గా ఒక్కటండి మనం విద్యార్థి నాయకులతో పాటు ఈ రాజకీయ పార్టీలు ఎవరైతే అధికారంలోకి వస్తాయో వాళ్ళు కింద స్థాయి ప్రతిపక్షాలతో కావచ్చు లేకపోతే ఉస్మాన్ యూనివర్సిటీ కాకితీ యూనివర్సిటీ ఇలా ఈ విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి విద్యార్థి నాయకులతో కూడా జనరేషన్ మారుతుంది సో వాస్తవానికి విద్యార్థులు ఏం ఆశిస్తున్నారు ప్రభుత్వం నుంచి విద్యార్థులు ఆశిస్తున్నటువంటి ఏమన్నా మార్పులు ఉన్నాయా లేకపోతే దానికి సంబంధించి నియామకాలు ఉన్నాయో వాటిని కలుపుకొని ముందుకెళ్లాల్సినటువంటి పరిపాలన చేయాలి కానీ ఇక్కడ ఒక నియంత పరిపాలన జరిగిందండి అతి బాధాకరమైన విషయం ఏంటంటే విద్యార్థులందరం కలిసి ఏ మనిషి పక్షానైతే నిలబడ్డామో ఇవాళ ఆ మనిషి ఒక డిక్టేటర్గా వ్యవహరిస్తున్నారు టీఎస్పిఎస్సి నుంచి ఎన్నిసార్లు లీకేజ్ అయ్యింది లీకేజ్ అయిన తర్వాత కోర్టు మొట్టికాయలు ఇచ్చి మళ్ళీ పరీక్ష నిర్వహిస్తే కూడా రెండు వందల యాభై ఎనిమిది ఓఎంఆర్ షీట్లు ఎక్స్ట్రా వచ్చాయి బయోమెట్రిక్ విధానం సరిగా ఉండదు అవి లేకపోతే పోస్ట్ పోయినవుతాయి లేకపోతే పేపర్లు అమ్ముకోబడతాయి ఇక్కడ ప్రతిసారి ప్రతిసారి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎవరైతే అభ్యర్థులు దానికి అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఈ క్షణం వరకు కూడా నమ్మకం లేదు సరే అక్కడ మానసికంగా దాదాపు ఒక నాలుగు లక్షల మంది ఇట్లా మానసికంగా ఒత్తిడి గురవుతున్నారు కదా వాళ్ళకి కనీసం ఒక వాళ్ళలో ధైర్యాన్ని నింపడానికి ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ప్రభుత్వం ముందు ఏం చేయాలండి దాన్ని ప్రక్షాళన చేయాలి బోర్డుని ఒక ఐఏఎస్ క్యాడర్ ఆఫీసర్ అందులో ఉండి ఇన్ని తప్పులు చేస్తున్నాడంటే ఏంటి ఒక ఒక చిన్న స్థాయి అటెండర్ ఒక తప్పు చేస్తే ఏసీబీ ట్రాప్ చేసినా లేకపోతే ఇంకే రకంగా కూడా వాళ్ళు పట్టుబడ్డా కూడా వాళ్ళని సస్పెండ్ చేస్తారు ఒక ఎంప్లాయీని మరి ఈ జనార్దన్ రెడ్డి గారిని ఎందుకు సస్పెండ్ చేయలేదు ప్రభుత్వం రైట్ రైట్ మనకి మధ్యలో యాడ్ అవుతారు బీఆర్ఎస్ లీడర్స్ కూడా యాడ్ అవుతారు ఖచ్చితంగా కూడా ప్రశ్న గారు ఏమంటారు